సరే, ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ ఉండటం మూలంగా మీరు పంటల బీమా ప్రీమియం చెల్లింపు వాయిదా పడి వాస్తవంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టాలి. ఆ వాయిదా పెండింగ్ ఏదైతే ఉందో రైతు కట్టాల్సింది, ప్రభుత్వమే బాధ్యత వహించి కట్టాలి. కానీ ఇప్పటి వరకు దాని సంగతి అతి లేదు, గతి లేదు. లక్షల మంది రైతులు తీవ్రంగా దెబ్బతింటారు. చంద్రబాబుకి ఇది చీమ కుట్టినట్టుగా లేదు. జగన్ ఉండుంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కే ఇప్పటికే వచ్చి ఉండేదని ప్రజలు అంటున్నారు. ఏది ఫీజు రియంబర్స్మెంట్? ఎక్కడ గోవిందన అమ్మేనా చెప్పాలి? జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో వాయిదా పడ్డ బకాయిలు డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏం చేస్తారన్నటువంటిది చెప్పలేదు. కాలేజీలు పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఫీజులను ఇష్టానుసారం పెంచేసిన ప్రభుత్వం తమకు పట్టనట్టు ఉంది. వసతి దీవెన అదే స్థితి. ఉద్యోగం లేకపోతే నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతిస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఎవరికిచ్చారు? ఇస్తే మీ లెక్కలేమిటో దయచేసి చెప్పండి. మా జగన్ ఉండి ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవని ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ పథకం కింద మన ప్రభుత్వం చేసేటువంటిది 4969.04 డబ్బులు మనం మంజూరు చేశాం. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామని. వేట నిషేధ సమయం అయిపోయి తిరిగి ప్రారంభమై 4 రోజులు అయ్యింది, నోరు మెదపడం లేదు. మహా అయితే 240 కోట్లు అవుతుంది. ఓట్లు తీసుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకోవడం. ఇన్ని అంశాలు ఉంటుండగా ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రజలు అడుగుతారనే ఆలోచనతో ఇప్పుడు తప్పుడు పత్రాలు విడుదల చేస్తున్నారు. ఒక్క పోలవరం విషయానికి వస్తే దొంగతనం చేసేవాడే దొంగ దొంగ అన్నట్టుంది. మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారయ్యా మీరు? మేము వేసిన స్పిల్వే మీదే నువ్వు వెళ్ళావు కదా మొన్న. ఆ స్పిల్వే నువ్వు కట్టలేదు కదా. అసలు అధికారాన్ని నవ్వుడు తీసుకోమన్నాడు కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. అధికారాన్ని నవ్వుడు తీసుకోమన్నాడు. మేము కడతాం మాకివ్వండి అని చెప్పి మీరు అడిగి తీసుకున్నారు. అడిగి తీసుకున్నటువంటి వాళ్ళు కట్టారా? లేదు, కళ్ళు తేలేశారు. అందుకే మీరు ఆలోచించాలి. మాకివ్వండి ఈ ప్రాజెక్టును అడిగే ముందు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కట్టగలమా అనే ఆలోచన ఉండాలి. 2013-2014 రేట్లకే అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ కింద ప్రాజెక్టు వ్యయం 20,398 కోట్లకే ఒప్పుకోకపోవడం ప్రాజెక్టు ఉరివేసిందని చెప్పాలి. నీ అశ్వతీయ కంపెనీలకు నీ నామినేషన్ పద్ధతులకు కాంట్రాక్ట్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డ నిజం మాట నిజం కాదా? ఇది గట్టిగా ఎవడైనా అడిగితే బెల్లం కుట్ట చేయం కుట్టరా కూర్చుంటాం. ఏం మాట్లాడే ఎవడికేం చెప్పు.
అంతా నీవు అనుకున్న పద్ధతిలో కొనసాగుతుంది. అందుకే స్వయంగా ప్రధాని మోడీ గారే అన్నారు, ఇవాళ మీరు దిగిన 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 దోచి కావచ్చు, మీరు బీజేపీ మీరు ఒకటి కావచ్చు, కానీ స్వయంగా మోదీ గారే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎం ప్రాజెక్టుగా మారిందని చెప్పినటువంటి వేలాది మంది ప్రజలు ముందే చెప్పాడు. అది ప్రాజెక్టు నిర్మాణంలో వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినా మాట వాస్తవం కాదా? ఆ రోజు అటు పెట్టారు, కాపర్ డ్యామ్ కడుతున్నప్పుడే అది కాదు కట్టాల్సింది ముందని డయాఫ్రమ్ వాల్ విడిచిపెట్టి కాపర్ డ్యామ్ పెట్టారు. వ్యూహాత్మక లోపం స్పిల్వే నువ్వు పునాదులు స్థాయిలోనే వదిలేశావు, ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి చేయలేదు, ఖాళీ వదిలేశావు, ఎగువ కాపర్ డ్యామ్ కట్టలేదు, పవర్ ప్రాజెక్టు సొరంగాలు కూడా తవ్వలేదు. పవర్ ప్రాజెక్టుకి సొరంగాలు ఉన్నాయి, సొరంగాలు కూడా కట్టలేదు. మరి ఏ రకంగా 72% కట్టేశారని క్లెయిమ్ చేస్తాను చెప్పండి. 72% మేము కట్టామని చెప్పి నువ్వు క్లెయిమ్ చేస్తుంటే ఏ విధంగా మేము యాక్సెప్ట్ చేయాలి? అందుకే కాపర్ డ్యామ్ ఖాళీలు వదలడం వల్ల అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 2019 ఆగస్టు 15 లక్షల క్యూసెక్కుల గరిష్ట ప్రవాహం గోదావరిలోకి రావడం జరిగిందని మీకు మనం తెలుసు. కాపర డ్యామ్ ఖాళీలు వదలడం వల్ల వాటి గురించి వరద నీరు ప్రవహించి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. కాపర్ డ్యామ్ పాపాన్ని కడిగేసుకోవడానికి నానా స్టోరీలు చెప్పారు. మేము నువ్వు కూడా మేము కట్టినటువంటి స్పిల్వే మీదే మొన్న కారులో హాయిగా వెళ్ళలేదా? మరి ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? ఇంకా ఇసుక విషయంకి వస్తే భగవంతుడికే తెలియాలి. ఫ్రీ ఇసుక ఫ్రీ అయ్యా? ఏమంటే ఇసుక ఉచిత విధానం. ఈ ఉచిత విధానంలో ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా బాబు? 80 టన్నులు మీరు అక్కడ పోగు పెడితే నువ్వు నీ కొడుకెళ్ళి ఫోటోలు తీయచ్చు. ఆ స్పాట్లో నుంచి 40,000 టన్నులు ఎత్తుకుపోయినా అందుకే ఇవన్నీ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది.